हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। मेरे चूस्तुन्नारु मास्टर टीवी। सो ई रोज ई वीडियो लो मरी कानिस्टेबल मेडिकल टेस्ट लो आपंडि अनि चेप्पेसि मनकु निन्न सुप्रीम कोर्ट सारी हाईकोर्ट मनकु आदेशालु जारी चेसिंदि कदा। सो दानिकि संबंधिंचि असलु आ जड्जिमेंट कापी लो मनकु हाईकोर्ट तीर्पुलो एमुंदि, असलु तर्वात मनकु आर्डर कापी ओकटि कूडा टीएसएल पीआरपी रिलीज चेशारु, अंदुलो एमुंदि, मरि नोटिफिकेशन रद्द अवुतुंदा लेदा अनेटटुवंटि ఈ యొక్క విషయాలైతే మనం డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ రద్దు అవుతుందా? నోటిఫికేషన్ మాత్రం 100% రద్దు కాదండి, ఖచ్చితంగా। ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది। సరే, నాలుగు ప్రశ్నలకు సంబంధించి మనకు కోర్టు తీర్పు కూడా ఇంత ముందుకు రావడం జరిగింది। దానికి సంబంధించి మనకు నాలుగు మార్కులు కలపాలని చెప్పేసి ఇంత ముందుకే ఆదేశాలు ఇచ్చారు। కానీ ఇవన్నీ కూడా మనకు ఖాతరు చేయకుండా పోలీస్ నియమక బోర్డు ముందుకు వెళ్ళడమే తప్పు మీద తప్పు చేస్తున్నట్టుగా అయిపోతుందన్నమాట। सो ఎందుకంటే సరే దాదాపుగా ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో, దాదాపుగా ఒక 16,000 మంది సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళ యొక్క జీవితం కూడా మరి కొంచెం క్వశ్చన్ మార్క్ లో పడింది। అంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ బార్డర్ మార్క్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే అని చెప్పవచ్చు। ఎందుకంటే కొంతమంది ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, నాలుగు మార్కులు కలిసినా అంటే కొంతమంది లోపలికి వస్తారు, ఖచ్చితంగా జరుగుతుందండి ఇది, ఓకేనా? సో అప్పుడు ఇన్ని రోజులు నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఇంకా అందరికీ డబ్బు సాటిచ్చుకున్నాడు, పార్టీలు దావతులు చేసుకున్నాడు, ఈరోజు మళ్ళీ వాళ్ళ దోస్తుల ముందు కానీ ఫ్యామిలీ ముందు కానీ ఏ మొహం పెట్టుకొని చూపించుకోవాలనేటటువంటి మరి ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తూ ఉంది। సో మరి ఏం జరగబోతుంది ఏంది అనేది ఒకసారి పరిశీలించి చూద్దాం। వీడియోని తప్పకుండా అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇక చూసినట్లయితే మనకి ఈరోజు నిన్న సాయంకాలం మనకు తీర్పు వచ్చింది। సో దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది, మీకు అందరికీ తెలుసు। సో ఒకటి మనకు ఫ్యాక్స్ మెసేజ్ కూడా ఉంది, దాంట్లో ఏముంది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం। ఇక్కడ చూడండి మీరు, ఆల్ కమిషనర్స్ ఆఫ్ పోలీసు, తర్వాత ఆల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, తర్వాత ఇక్కడ మనకు ఎవరి దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే చైర్మన్ టిఎస్ఎల్ పిఆర్బి హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। సో ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీకు తెలుగులో కూడా ఉంది, అది తెలుగులో మీకు చదివి చూపిస్తాను, తెలుగులో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది। ఎస్, ఇక్కడ ఏంటంటే మనకు నోటిఫికేషన్ నెంబర్లు అన్ని పేర్కొన్నారండి, మనం ఏదైతే ఆ తర్వాత సివిల్ కానీ తర్వాత మెకానిక్ కానీ, తర్వాత ఎక్సైజ్ కానీ, ఇవన్నీ నియామకాలు, ఫైర్ మ్యాన్ కానీ, ఇవన్నీ నియామకాలు చేపడుతున్నాము। అందులో భాగంగా స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ హైకోర్టు 1910-2023 నాటి తన లేఖను పరిశీలించి గౌరవ నియమైనటువంటి హైకోర్టు డబ్ల్యూపీ నెంబర్ ఇచ్చారండి, 29561/2023 లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ ఈరోజు అక్టోబర్ 19 తదుపరి సూచనలను ఇచ్చిందని చెప్పేసి తెలియజేశారనమాట। సో 14/10/2023న టిఎస్ఎల్ పిఆర్బి ఎంపిక జాబితా సమస్యకు అనుగుణంగా వైద్య పరీక్ష తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది। సో మనకు ఫలితాలు 4వ తారీఖున వచ్చాయి కదా, అందులో ఎంపిక జాబితా ఏదైతే చేశారో అది సమస్యగా ఉన్నదనమాట। ఇప్పుడు ఆ ఎంపికనే సమస్య అయిపోయింది। సో 4 మార్కులు కలిపితే గనక ఇప్పుడు మళ్ళీ ఎంతో మంది ఉంటారు, ఎంతమంది ఊడతారు అని చెప్పేసి కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది। అభ్యర్థులు అయితే ఎలాంటి టెన్షన్ పడకండి, సో ఆల్రెడీ ఎంపిక అయిన వాళ్ళైతే ఏం టెన్షన్ పడొద్దండి। సో చాలా చిన్న చేంజెస్ అవుతాయి, మా అంటే లిటిల్ బిట్ చేంజెస్ అవుతాయి, దాదాపుగా ఎక్కువ మంది రావడం పోవడం అయితే జరగదు, అయితే ఎక్కువ మంది పోవడం జరగదు, కానీ కొద్దిగా కొంతమంది అయితే లోపలికి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది। మళ్ళా కొత్త ప్రొవిజనల్ లిస్ట్ మళ్ళీ పెడితే కనుక, రిజల్ట్ లిస్ట్ పెడితే కనుక, ఇక జీవో నెంబర్ 46 కు సంబంధించి ఆ 20 మంది ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వాళ్ళకు సంబంధించి కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే నిన్న వాదనలు జరిగాయి దీనిపైన కూడా। సో మీరు నియామకాలు అయితే చేసుకోవచ్చు, ఆ 20 మందికి సంబంధించినటువంటి వాటిని హోల్డ్లో పెట్టి మీరు ముందుకెళ్ళొచ్చు అన్నట్టుగానే చెప్పింది అనమాట। సో ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఇది ఫ్రెండ్స్, మనకు అయితే నోటిఫికేషన్ అనేది రద్దు కాదు, ఎవరేం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు। మళ్ళీ 4 మార్కులు యాడ్ చేస్తారు ఖచ్చితంగా, దాని ప్రకారమే మళ్ళీ రిజల్ట్స్ ఇస్తారు। అయితే ఆల్రెడీ మరి మాకు మెడికల్ టెస్టులు కొంతమందికి అయిపోయినాయి కదా సార్, మరి మా పరిస్థితి ఏంటంటే మళ్ళీ మీకు మెడికల్ టెస్టులు ఏం జరపరండి, మీ యొక్క టెస్ట్ అనేది ఆ విధంగానే రికార్డ్ చేయబడి ఉంటుంది కాబట్టి మీకేం చెయ్యరు, మీకు ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదు। కానీ ఇంకా ఎవరైతే జరగాల్సి ఉన్నాయో వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా పోలీసు నియామక బోర్డు దీని మీద మళ్ళీ ఏమి తదుపరి ఏం చర్యలు తీసుకుంటుంది, హైకోర్టు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇది ఇంకా నిలిచిపోయినట్టే, ఎలాంటి ప్రక్రియ ముందుకు
వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే లేదన్నమాట. సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.